హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. మీరు చూస్తున్నారు నేను వెడ్నెస్డే రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అన్నమాట. అండ్ మార్నింగ్ మార్నింగే మంచిగా సన్రైజ్ వ్యూని అండ్ మా గార్డెన్లో పోసిన చిన్న చిన్న పూలని కూడా నేను మీకు చూపించేస్తున్నాను. అలాగే తిరుమల హిల్స్ని కూడా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి మార్నింగ్ 6:30 అన్నమాట. ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి మనకు 5:30 నుంచే ఎండ అనేది, ఐ మీన్ వెలుతురు అనేది వచ్చేస్తుంది. 6:00 నుంచే సన్రైజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ చూసారా ఎంత బాగుందో వ్యూ అయితే. అందులోనూ ఈ మధ్య ఆఫ్టర్నూన్ పైన కొంచెం క్లైమేట్ కూల్ అయిపోతుంది. పెద్ద పెద్ద ఈదరు గాలులు కూడా వస్తున్నాయి. అప్పుడప్పుడు వాన పడుతూ ఉంటుంది అన్నమాట. పడి కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఆ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది కదా. ఇంకాసేపు ఉంటే 7:30 అలా ఉంటే విపరీతంగా ఎండ కూడా వచ్చేస్తుంది. సో ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి నేనైతే ఫ్లవర్స్ పెట్టేస్తున్నానండి. మీతో ఇదివరకే నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదండి, ఇంట్లో దేవుడికి నేను మ్యాక్సిమం ఇంట్లో పూసే 4 పూలైనా సరే అవే పెడుతూ ఉంటాను, బయట ఎక్కువగా పర్చేస్ చేయను అని చెప్పేసి. అండ్ వెడ్నెస్డే వచ్చిందంటే మాత్రం వినాయకుడికి గరిక కూడా పెడుతూ ఉంటానన్నమాట. నాకైతే ఇది ఎప్పటి నుంచో అలా అలవాటు అయిపోయింది. ఇక అకేషనల్గా మందారం పూలు కూడా పూస్తూ ఉంటాయి, వాటిని నేను అలా దేవుళ్ళకి అలా పెడుతూ ఉంటానన్నమాట. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత, పూజ కూడా అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ పని. నేనైతే ఆ రోజు దోశ పోసుకుంటున్నానండి. మామూలుగా దోశలోకి చట్నీ, కారం, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా టమాటా కర్రీస్ అవి ఇవి తింటూ ఉంటారు కదా. బట్ ముందు రోజు నేను పప్పు ఏ రోజైతే చేస్తాను కొంచెం పప్పుని అదే పనిగా ఫ్రిడ్జ్లో ఎత్తిపెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే పక్క రోజు దోశలు పోసుకొని లేదంటే నైట్ టైమ్స్ డిన్నర్లోకి చపాతీలో కనుక తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామందికి అలవాటు అయితే ఉండుండదండి, ఎందుకంటే ఎంతసేపు టిఫిన్స్లోకి చేసే ఆ సైడ్ డిష్లే వేసుకొని తింటూ ఉంటారు. బట్ ఒక్కసారి ఎవరైనా ఇలా ట్రై చేసి చూడండి, దోశలో కానీ చపాతీలో కానీ పప్పుతో ఎంత రుచిగా ఉంటుందంటే నిజానికి కేవీకి కూడా నేను వచ్చిన తర్వాత అలవాటు అయిందనమాట. సో నా టిఫిన్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా నేను పిండికి నానేస్తూ ఉన్నానండి. దోశ పిండి కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా మా ఇంట్లో ఎప్పుడు దోశపిండి స్టాక్ ఉండనే ఉంటుంది. ఒకసారి కంప్లీట్ అయితే వెంటనే పోసేస్తూ ఉంటాను. మహా అయితే ఎప్పుడన్నా 1 or 2 డేస్ గ్యాప్ ఇస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఏంటంటే దోశపిండి మిక్స్చర్ అంతా కలిపేసిన తర్వాత ఫైనల్గా నేను మెంతులు వేస్తూ నానబెడుతున్నాను. అలానే ఆ మిగిలిపోయిన వాటర్ని కూడా నేను చెట్లకు పోసేస్తూ ఉంటానండి. సో మీరు కూడా అలా ఇంట్లో వాష్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ అంతా కూడా చెట్లకు పోయడం నేర్చుకోండి, చాలా మంచిది. వాటర్ వేస్టేజ్ అనేది మనం తగ్గిస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి మనం చాలా నేర్పించవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ అన్నమాట. ఇంకా చీకటి పడుతూ ఉంది అనగా నేను పానీపూరి కోసం పొటాటోని బాయిల్ చేస్తున్నాను. అండ్ అలానే శనగగింజల పొడి అయిపోయింది, దానికోసం శనగగింజలను ఒక పక్క ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఈ కంటిన్యూస్ లాక్డౌన్స్ వల్ల పానీపూరిని బాగా మిస్ అయిపోయాము. లాస్ట్ టైం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు పానీపూరి మిక్స్చర్ ఒకటి తెచ్చుకున్నాను అన్నమాట. అలానే మనకి పానీపూరి వడియాలు కూడా దొరుకుతాయి కదా బయట, సో అది తెచ్చుకున్నాను. ఇక మంచింగ్ కోసం స్టఫ్ ఉంటుంది కదా, ఇన్సైడ్ ఫీల్ చేసే స్టఫ్ అంతా కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. పనిలో పనిగా నేను రెసిపీని వీడియో కూడా తీసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇంకో 2-3 రోజుల్లో వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ కూడా చేస్తాను, మీరు చూసేయండి నా ఛానల్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలో ఏమైనా హెవీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో వీడియోలో మనం ప్రతి చిన్న డీటెయిలింగ్ని చూపించాల్సిన అవసరం లేదు. మధ్యలో ఏదన్నా నార్మల్ హ్యాండ్ ప్రిపరేషన్స్ అవి ఇవి ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు నేను మొబైల్ ఆపేస్తానన్నమాట. సో మీరు అదే చూస్తున్నారు. అండ్ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. నిజంగా ఈ లాక్డౌన్లో మేము చాట్నీ చాలా మిస్ అవుతున్నామండి. చాట్నీ, చికెన్ పకోడాని, ఇలా ఈవినింగ్ టైమ్స్ దొరికే సమోసాలు అవి ఇవి ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా బాగా మిస్ అయిపోతున్నాం అన్నమాట. ఇదంతా చేరి కూడా నాకు 5 మినిట్స్ టైం పట్టలేదండి. 5 to 10 మినిట్స్ లోపే మొత్తం ప్రిపేర్ చేశాను. పొటాటో బాయిల్ అవ్వడానికి మాత్రం టైం తీసుకునింది. సో హోమ్ మేడ్ ఇన్స్టెంట్ పానీపూరి మిక్స్చర్తో తయారు చేసిందనమాట. చాలా బాగుందండి. మీకు ఇది డిమార్ట్లో దొరుకుతుంది, లేదంటే రిలయన్స్ మార్ట్లో కూడా దొరుకుతుంది. అండ్ ఆ ప్యాకెట్స్ మీద 1+1 ఆఫర్ కూడా ఉంటుంది అన్నమాట. సో అలా గడిచింది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి, సో ఇది వచ్చి పీపీ కిట్ అండి. మనం ఎప్పుడు వీడియోస్లో కానీ ఇంకెవరైనా వేసుకుంటే కానీ చూస్తాం, కానీ దగ్గరగా ఎప్పుడు చూసుంటారు కదా. సో మేము ఇది ఒక చిన్న అవసరం కోసం పర్చేస్ చేసాము, మా పర్సనల్ యూస్ కోసం అన్నమాట.
సో ఇది ఎలా ఉంటుంది దీనిలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయని చెప్పి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనం ఇప్పుడు చూసేద్దాం సో మాకు ఇది సెట్ గా ఇచ్చారండి దీనిపైన ఒక కవర్ వచ్చింది నేను తీసి పక్కన పెట్టేశాను సో లోపల అయితే ఫస్ట్ ఇది ఉందన్నమాట సో ఇది వచ్చేసరికి ఏప్రాన్ సో ఒక డిస్పోజబుల్ ఏప్రాన్ అన్నమాట సో మనం పీపీ కిట్ వేసుకున్న తర్వాత పైన ఈ ఏప్రాన్ వేసుకొని ఏమైనా వర్క్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు సో ఏప్రాన్ చూడడానికి ఇలా ఉంటదన్నమాట నార్మల్ ప్లాస్టిక్ పాలిథిన్ షీట్ ఉంటది కదా సో అలా సో మనం ఓపెన్ చేసాము అంటే ఏప్రాన్ అంటే ఐడియా ఉంటుంది కదండి కిచెన్ లో వంట చేసే వాళ్ళు వేసుకుంటారు లేదంటే మీకు హోటల్స్ కి ఏదైనా వెళ్ళారు అంటే వాళ్ళకి ఇట్లా వేసుకొని కనిపిస్తూ ఉంటారు కదా సో మనం ఇది ఇలా నెక్కు వేసుకొని ఈ ఉన్నాయి కదా ఈ తాళ్ళు మాదిరి ఇవి నడుంకి కట్టేసుకోవాలన్నమాట సో ఏదన్నా లిక్విడ్ ఐటమ్స్ అలా పడితే కూడా మన బాడీకి ఇది ప్రొటెక్షన్ గా ఉంటుంది ఎక్కువగా ఇంట్లో పాత్రలు కడిగినప్పుడు ఏదైనా క్లీనింగ్ వర్క్స్ పెట్టుకున్నప్పుడు మెయిన్ గా ఇది బాగుంటుంది సో ఇదైతే డిస్పోజబుల్ ఏప్రాన్ పీపీ కిట్ పైన వేసుకోవడానికి ఇచ్చారు సో వేసుకుంటే ఎలా ఉంటుందని నేను మీకు మళ్ళీ ఫోటో పెట్టాను సో ఇది అంతా కూడా వన్ టైం యూజ్ అండి ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ పనికిరాదు అనమాట సో నేను జస్ట్ మీకు ఓపెనింగ్ కోసమే తీస్తున్నాను మళ్ళీ ఎలా ఉందో అలా మట్టేసేసి నెక్స్ట్ నా అవసరానికి అని చెప్పాను కదా దానికి యూజ్ చేసుకుంటాను సో లోపల అయితే ఈ ఐటమ్స్ ఉన్నాయన్నమాట సో నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ముందుగా యూజ్ చేశాను అంటే మళ్ళీ వీడియో తీయడం కుదరదు కదా అని చెప్పేసి సో ఇది కవర్ అన్నమాట ఇది ఏమన్నా మనం వాడేసిన తర్వాత ఈ పీపీ కిట్ ని డిస్పోజ్ చేయాలి కదా సో డిస్పోజబుల్ కవర్ అన్నమాట సో ఇది రీసైకిల్ అవుతుంది సేఫ్ అన్నమాట వాళ్ళే ఒక డిస్పోజబుల్ కవర్ ఇచ్చారు అండ్ గ్లౌజెస్ అండి మీకు తెలుసు ఇది సర్జికల్ గ్లౌజెస్ మనం సర్జికల్ అనే కాదు బయట అమ్ముతారనమాట దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చేతులకి ఏవి మరకలు కానీ ఇంకేదైనా అంటుకోకుండా ఉండాలి అంట యూజ్ అవుతుంది ఇది మాస్క్ మీ అందరికి తెలిసిందే మాస్క్ మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్ గా యూజ్ చేస్తున్నాం కదా సో ఒక మాస్క్ ఒక గ్లౌజ్ అండ్ ఇది హెల్మెట్ టైప్ లో ఉండే మాస్క్ కొంతమంది వేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు సో ఇది బెల్ట్ అన్నమాట ఇలా హెడ్ కి ఇలా పెట్టేసుకున్నాము అంటే లోపల మాస్క్ అండ్ బయట మన కళ్ళకి ఎక్స్ట్రా హెడ్ కి బాడీ పార్ట్స్ అంతా కూడా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఇది ఒక మాస్క్ ఇచ్చారు అండ్ ఫైనల్లీ బాడీకి వేసుకునే సూట్ అండి ఇది సో ఇలా చాలా థిక్ గా ఉంది ఇది ఎలా చెప్పాలి అంటే ఈ మాస్క్ క్లాత్ ఉంటుంది కదా సో ఇలాంటి క్లాతే కాకపోతే థిక్ గా ఊహించుకుంటే అలా ఉంటది అనమాట అలా క్లాత్ అని కాదు మనం ఒక రకంగా ఏం చెప్పచ్చు అలా పేపరు క్లాత్ మిక్స్ అయినట్టు చెప్పచ్చు అనమాట సో ఇది చూడడానికైతే ఎంత పెద్దగా ఉంది ఎక్కడే గానీ ఒక్క చిన్న గ్యాప్ కూడా ఉండదు మనం నీట్ గా వేసుకోవాలి అంతే సో ఇది ఫ్రంట్ సైడ్ ఇక్కడ బ్యాక్ సైడ్ జిప్ టైప్ ఫ్రంట్ సైడ్ జిప్ ఇచ్చారు ఇది తలకి ఇది వేసుకున్న తర్వాత మాస్క్ పెట్టేసుకొని హెల్మెట్ లాంటిది పెట్టేసుకొని చేతులకు గ్లౌజెస్ వేసుకొని కింద లెగ్స్ కి మనం చొప్పులు వేసుకున్న తర్వాత ఈ సాక్స్ లాంటివి వేసుకోవాలన్నమాట సో ఫుల్ ఒక 6 ఫీట్ హైట్ ఉండే మనిషికి ఇచ్చారు సైజ్ సో వీటిలో సైజెస్ ఉంటాయో లేదు నాకు అంత ఐడియా లేదు మాకైతే ఇదే ఇచ్చారనమాట సో పీపీ కిట్ అంటే చూడడానికి ఇలా ఉంటుందండి నేనైతే ఎక్కడ తగిలించట్లేదు మళ్ళీ ఇలానే ఫోల్డ్ చేసేస్తున్నాను సో ఇది 1 టైం యూస్ ఒక్కసారి యూస్ చేస్తే ఇది మళ్ళీ పనికిరాదు ఓకే అదనమాట వీడియో ఓకేనా బాగా
సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి.